తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని విధాల దోపిడీకి గురైందని వర్ధనపేట కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు విమర్శించారు. బీఆర్ఎస్ సర్కార్తో విసిగిపోయే ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ కు బ్రహ్మరథం పడుతున్నారని నాగరాజు చెప్పారు. ప్రజా దీవెన యాత్రలో భాగంగా ఉడతగూడెం, నాగారం, ఆయనవలులో కాంగ్రెస్ అభ్యర్థి నేతలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 500 మంది బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు నాగరాజు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. దమ్మనపేట గ్రామంలో ఉన్న మా యొక్క ఆత్మీయ కుటుంబ సమ్మేళన లాగైంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చే దిశగా పోతున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న నా యొక్క అక్క చెల్లెలు తమ్ముడు ప్రతి ఇంటి గడప గడప నుండి ఏదైతే బీఆర్ఎస్ మోసం చేసిందో ఆ మోసాన్ని తిప్పికొట్టడానికి ఈరోజు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈరోజు కాంగ్రెస్లో చేరికలు జరిగింది. పెద్ద ఎత్తున మీరు లైవ్గా చూశారు కాబట్టి వారందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. కుటుంబం లాగా పనిచేసి ఏదైతే బీఆర్ఎస్ కుటుంబ పాలనను పారదోలుతాం తప్పనిసరిగా. మేము ఏదైతే పథకాలు ఇస్తున్నామో ఆ పథకాలపైన సమగ్రంగా అన్ని ఇండ్ల గడప గడప చేరేస్తున్నాం. ఈ యొక్క మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మోసపూరితమైన ప్రభుత్వాన్ని చిలక పంపులు పలుకుతున్న కేసీఆర్ కేటీఆర్లకు ఒక గుణపాఠం నేర్పుతాం. ఎందుకంటే రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం వర్ధనపేటలో మెజార్టీ చూపెట్టి మరీ జెండా ఎగరేస్తామని చెప్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలను చీటింగ్ అంటున్నారు, మోసాలు అంటున్నారు. ఇప్పుడు మేము ఇచ్చిన 6 పథకాలను మీరే కట్ పేస్ట్ చేసి అంటే గ్యాస్ ముద్దు ఇవ్వనోడు ఇవాళ 400కి ఇస్తా అంటున్నాడు. వామజులకి వెళ్ళి కళ్ళు దుడుచుకొని వచ్చి ఇప్పుడు 400కి ఇస్తా అని పోతే ఒక మహిళ క్వశ్చన్ చేసింది. ఇన్ని రోజులు 15 లేని సోయి ఇప్పుడు వచ్చింది, అయ్యా నీకు 400కి ఇస్తా అంటాను, 15 నువ్వే ఉన్నావు కదా మరి ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళే మాకు, ఇప్పుడు 1200 అయింది గ్యాస్ ముద్దు, ఇప్పుడు మరి కాంగ్రెస్ అనగానే నీకు ఇవాళ సోయి వచ్చిందా అని అడిగింది కాంగ్రెస్ కార్యకర్త. ఇది మా స్పందన. గ్రామాల్లో తమ్మి కొడుతున్నారు. తప్పనిసరిగా వచ్చే ఎమ్మెల్యేను ఈ గ్రామానికి కానీ నా సోదరులకు చెప్తున్నాను, రేపు వస్తే 500,000 ఇక్కడ పెట్టి పొమ్మాను. ప్రతి ఇంటికి 500,000 మా దళిత సోదరులకు ఎవరికైతే ఇల్లు కట్టిస్తానని మోసం చేసిందో ప్రతి ఇంటికి ఎక్కడెక్కడ గడపలు పెట్టి పొమ్మాను, ఆ గడపలు పెట్టి ఇల్లు కట్టేయమని, అట్లనే నా తమ్ముళ్లకు దగ్గపడ్డ సోదరులకు ఉద్యోగాలు ఇచ్చి పొమ్మాను. లేకుంటే ప్రజలు తిప్పి కొడతారని నేను హెచ్చరిస్తాను.